ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఎవరు లేరు అందుకే చూద్దాం ఎవరన్నా ఉన్నారంటే, మాక్సిమం ఎవరు లేరు, ఈ నుంచే దూరచ్చు, ఎవరు లేరు నాకు. మన ప్రొద్దుటూరు అమ్మవారులకు సంబంధించి ఏ టెంపుల్లో ఏ విధంగా అమ్మవారిని అలంకరించారని ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు తెలిసిందే అమ్మవారిలో ఎక్కువసేపు అయితే నీరు తోస్తూ ఉంటారు. డెకరేషన్ అయితే అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. మామూలుగా మెయిన్ ద్వారం అయితే ఇలా వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్ళాలి. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము, జస్ట్ వాన పడుతుందని చెప్పేసి చూడడానికి అయితే వచ్చాము. ఓన్లీ టెంపుల్స్ మాత్రమే కవర్ చేస్తాను, లైటింగ్ సెటప్ అయితే ఉంది. లైటింగ్ సెటప్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే తీస్తాను. అమ్మవారికి చెనగేశ్వర స్వామి మధ్యలో అయితే రోడ్ లైటింగ్ బోర్డు వచ్చేసి, అలాగే ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తే మనము స్టార్టింగ్లో ఇలా అయితే ఉంటుంది మొత్తం లైటింగ్ సెటప్. మీకు కావాలంటే ఫుల్ వీడియో అయితే తీసాను, కామెంట్ చేయండి ఒకసారి. చెన్నకేశ్వర స్వామి టెంపుల్లోకి లేకుండా ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడనే పక్కనే స్ట్రీట్లో ఈ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే అలంకరిస్తారు. బయటకు వస్తానే ప్రసాదం తీసుకొని అలా తింటూ చెన్నకేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక సైడ్ నుంచి మనము వ్యూ చూద్దాము, చూడండి ఒకసారి లోపలికి వెళ్ళేసి. చాలా అంటే చాలా నీట్గా అయితే పెట్టారు ఈసారి, కానీ ఇక్కడ రిస్క్ అయితే ఉంది, మీరు కింద చూసి మరీ నడవాలి. అలాగే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్లేట్లు, అవి అయితే బయటకు అయితే ఉన్నాయి, అవి అయితే ఏమాత్రం మీకు గోరుకు తగ్గకుండా ఇబ్బంది అవుతుంది. అలాగే ఇక్కడ మన సబ్స్క్రైబర్ అంట మన ప్రసాదం అయితే ఇచ్చారు. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తాను, మీకైతే బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ దర్శనం అయితే యాప్ చేసుకున్నాము. ఇక్కడ మనకు సబ్స్క్రైబర్ కూడా కలిశాడు కదా, ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లో అయితే మనకు చిత్రాన్నం అయితే ఇచ్చాడు. ఈ టెంపుల్ ఆపోజిట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది, అదైతే మిస్ కాకండి. నేనైతే డైరెక్ట్ గా లైట్ పార్క్ సెంటర్ కి అయితే వచ్చాను. ఇక్కడ సర్కిల్ వచ్చేసి కాళికాదేవి అలంకారం అయితే ఇక్కడ మనకు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సెటప్ తో. అక్కడ కనిపిస్తున్న ఆ బ్యానర్ కి అయితే ప్రొద్దుటూరు దసరా సంబంధించి ఒక డాక్యుమెంటరీ అయితే తీయబోతున్నారు. ఫుల్ స్క్రీన్ అంటే పెద్ద థియేటర్ అయితే వేయబోతున్నారు త్వరలో, అది కూడా మీకైతే నేనైతే అప్డేట్ ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనం శివాలయం సర్కిల్ అయితే ఉన్నాము. లోపల గుళ్ళోకి వెళ్ళేసి అమ్మవారిని ఎలా అలంకరించారో చూద్దాము. ఈ టెంపుల్లో కోలాటం అయితే జరుగుతుంది. అక్కడైతే నేను ఒరిజినల్ సాంగ్ అయితే ప్లే చేయలేను, మనకు యూట్యూబ్ ఛానల్లో కాపీరైట్ అనేది పెడుతుంది. ఇలా అయితే ప్రతి గుళ్ళో డెకరేషన్ అయితే చేశారో నేనైతే తీయలేదు, ఎందుకంటే వీడియో అయితే ఇది లెంత్ అవుతుందని చెప్పేసి. మీకు ఎవరికన్నా చూడాలనిపించే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీగా ఫుల్ వీడియో అయితే ఇలా అయితే నేను ప్రతి గుళ్ళో అయితే తీస్తాను. ఇందాక చెప్పాను కదా అక్కడ కోలాటం అయితే జరుగుతుంది, నేనైతే ఒరిజినల్ సాంగ్ అయితే ప్లే చేయలేను, వేరే సాంగ్ అయితే అనదర్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను మీకు. లాస్ట్ అండ్ ఫైనల్ కృష్ణుని దేవాలయంలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు ఈ ప్లేస్ లో వచ్చేసి. ఇక్కడ కృష్ణుడు అయితే ఉన్నాడు కదా, ఇక్కడ కూడా జనాలు అయితే ఎక్కువ లేరు. ఇలా అయితే మొత్తం చుట్టుకొని తిరుక్కొని వెళ్ళాలి మనం అయితే. ఇప్పుడు ఆపోజిట్ లో అయితే వెళ్తున్నాము. మామా దసరా ఫైనల్ గా అయితే డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.